हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। बिग बॉस वन ऑफ द कंटेस्टेंट अलागे ऐंकर एंतो मंची पेर संपादिंचुकुना हरितेजा की पेळ्ळैंदी। रीसेंट पाप पुट्टिंदी अन्न विषयं कूडा अंदरिकी तेलिसिंदे। मरी तन डेलिवरीकि मुंदु तन पड़िन बाध, डेलिवरी अयिन तर्वात वच्चिन कष्टं गुरिंचि मीतो षेर चेसुकुंटुंदि। मरी इंकेंदुकु आलस्यं, आ वीडियोनी चूसेद्दां। అయితే ఎందుకు ఆ పరిస్థితిలో లేను అనే విషయాన్ని చెప్పుకోవడానికి, ఐ మీన్ మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను। అయితే పంచుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, రోజు న్యూస్లు వింటూ ఉంటే, ఒక్కొక్కరే ఫోన్ చేసి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటే, నా విషయాన్ని కూడా పంచుకుంటే కొంతమందిలో అవేర్నెస్ వచ్చి కొంత మార్తారేమో, కాస్త నా విషయం తెలిసిన తర్వాత కాస్త జాగృత పడతారేమో అని నా మనసుకి అనిపించింది। అందుకే నేను మీతో పంచుకుందామని డిసైడ్ అయ్యాను। అయితే నా 9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నేను చాలా జాగృతగా మంచి ఫుడ్ తింటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, యోగా చేసుకుంటూ, నార్మల్ గా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ చాలా హెల్తీగా యాక్టివ్ గా ఉన్నాను। అయితే కరెక్ట్ గా 1 వీక్ బిఫోర్ నేను చెకప్ కి వెళ్ళినప్పుడు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, విల్ డెఫినెట్లీ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ, బేబీ బాగుంది, అన్ని బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని చెప్పారు। సో కరెక్ట్ గా 1 వీక్ లో బేబీ బయటకు వస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి, ఏం చేద్దాం, వెల్కమ్ ఎలా చెప్దాం, ఇలా రకరకాల కలలు కన్నాను అందరూ కన్నట్టే। అయితే కరెక్ట్ గా ఒక 1 వీక్ బిఫోర్ మై డెలివరీ, ఐ డోంట్ నో ఎలా జరిగిందో, ఎవరి ద్వారా జరిగిందో పక్కన పెడితే, మా ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది। అయితే నేను కూడా టెస్ట్ చేసుకుంటే ఈవెన్ ఐ టెస్టెడ్ పాజిటివ్। సో సడన్లీ ఒక్కసారిగా మొత్తం బ్లర్ అయిపోయింది, ఏం చేయాలో, ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో నాకు అసలు తెలియలేదు। ఎందుకంటే మనం ఎప్పుడు కలలో కూడా ఇంకొక వారంలో ఒక మేజర్ థింగ్, మేజర్ హ్యాపీ థింగ్ జరగబోతుంది అన్నప్పుడు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు। అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మనకు మొండి ధైర్యం ఉంటుంది, మనకేం కాదులే, వచ్చినప్పుడు చూసుకుందాం ఇలాంటిది। సో మేబీ అది నాలో కూడా కొంత ఉన్నిందేమో, అందుకే నాకు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటిది జరిగేది కాదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది। నేను జాగ్రత్తగా లేనని కాదు, బట్ ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది। సో ఇంకా అక్కడి నుంచి నేను చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను। సో ఒక్కొక్కరు అంటే మేజర్గా నేను చెకప్కి వెళ్తున్న డాక్టర్స్ అయితే డెలివరీ చేయము బికాజ్ నేను పాజిటివ్ కాబట్టి అని చెప్పారు। సో ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ కోవిడ్ హాస్పిటల్ అండ్ నాకు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి బేబీ పరిస్థితి ఏంటి, బేబీకి వస్తుందా, ఏంటి, ఎలా, ఇలా రకరకాల టెస్ట్లు, రకరకాల బ్లడ్ టెస్ట్లు, అక్కడి నుంచి ప్రతిదీ ఒక టెస్ట్ లాగా, ఒక ఎగ్జామినేషన్ లాగా అయ్యింది। ఒక టెస్ట్ ఇవ్వడం, ఆ రిజల్ట్ కోసం రాత్రుళ్ళు వెయిట్ చేయటం, చాలా చాలా అంటే చాలా నేను కష్టపడాల్సి వచ్చింది। సో ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాలి, ఎందుకంటే నార్మల్ చేయటం చాలా కష్టం అని మా డాక్టర్స్ సజెస్ట్ చేశారు। సో ఆ టైంలో జనరల్గా డెలివరీ అంటే మనతో అమ్మ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలా చాలా సంతోషంగా జరుగుతుంది, కానీ ఇంత మేజర్ థింగ్ నా లైఫ్లో కేవలం నేను, నాతో పాటు దీపు ఇద్దరమే హాస్పిటల్లో ఉండి చేయించుకోవాల్సి వచ్చింది। ఐ హ్యాడ్ నో క్లూ, నాకు ధైర్యం చెప్పడానికి కూడా దగ్గర ఎవరు లేరు। సో ఐ వెంట్ త్రూ అ లాట్ ఆ టైంలో, ఒక్కదాన్నే పోరాడాల్సి వచ్చింది, నాతో పాటు దీపు ఒక్కడే, మా ఇద్దరికి ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఏం తెలీదు, బట్ స్టిల్ తనే నాతో ఉండి, తనకి నెగిటివ్ ఉన్నా కూడా తను నాతో హాస్పిటల్లో రాత్రి పగలు ఉండి తను ఒక్కడే నన్ను చూసుకోవాల్సి వచ్చింది। సో బయట అంతా కోవిడ్ పేషెంట్స్, కోవిడ్ వార్డ్లో నేను ఉండాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్। సో అంతా జరిగి బేబీ పుట్టిన తర్వాత, లిటరలీ పుట్టిన వెంటనే నా దగ్గర నుంచి బేబీని తీసుకెళ్లిపోయారు, ఎందుకంటే పాపకి నెగిటివ్ వచ్చింది, సో నాకు పాజిటివ్ కాబట్టి తను నాతో ఉండడం రిస్కీ అని వేరే చోట పెట్టారు। సో బేబీతో వేరే వాళ్ళని ఉంచాల్సి వచ్చింది, తనని వీడియో కాల్స్లో చూడాల్సి వచ్చింది, ఫీడ్ చేయలేకపోయాను,
ఆ టైంలో చాలా అంటే చాలా బాధేసింది, చాలా పెయిన్ అనుభవించాను. బట్ యా ఫైనల్లీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మేమిద్దరమే ఇంట్లో, మా అమ్మ అత్తయ్య నాన్న అందరూ ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఎవరి హెల్ప్ అడగలేని పరిస్థితి, ఎవరిని రిస్క్లో పెట్టలేని పరిస్థితి. బట్ స్టిల్ మీ అండ్ దీపు మేనేజ్ ఇట్ ఆల్ అలోన్. బట్ యా ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ అస్, నవ్య అండ్ సునీల్ అనే దీపు ఫ్రెండ్, పాపం ఆ పరిస్థితుల్లో కూడా ఇంటికి వచ్చి మాకు హెల్ప్ చేశారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి జరిగేదాకా కూడా మనం జాగ్రత్త పడం. ఇంతమందికి జరుగుతున్నా కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడో ఒక మూల మనకి మనకి రాదులే అనే ఒక ఒక ఫీలింగ్, ఒక మొండి ధైర్యమో ఉంటుంది. ప్లీజ్ వద్దండి, వచ్చిన తర్వాత బాధపడడం కన్నా వచ్చే ముందే జాగ్రత్త పడితే చాలా అంటే చాలా మేలు. ఏమన్నా పక్కనే సొల్యూషన్ ఉంటుంది. ఇంత ప్రాబ్లంలో నేను చాలా స్ట్రాంగ్గా ప్రతిదీ ఎదుర్కొన్నాను విత్ దీపక్ సపోర్ట్. ఇంకా స్ట్రాంగ్ అయ్యాను, ఇంకా 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 సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను. బట్ జరగకపోయి ఉంటే బాగుండేది, కానీ జరిగాక ఇంకా మనం ఏం చేయలేము. సో జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంత కేసెస్ పెరుగుతున్నా కూడా స్టిల్ మాస్కులు పెట్టుకోవట్లేదు, శానిటైజ్ చేసుకోవట్లేదు, నెగ్లిజెన్స్తో ఉంటున్నారు. సో మన వల్ల మనకేం జరుగుతుందో కానీ పక్క వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ లేకపోవచ్చు, ఎనీథింగ్ వీ నెవర్ నో. సో ప్లీజ్ 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 బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. సో ముందే జాగ్రత్త పడండి, ముందే జాగ్రత్తగా ఉండండి. వీలైనంత బయటకి తిరగకుండా, సోషల్ గ్యాదరింగ్స్ చేయకుండా ఉండండి, మాస్క్స్ పెట్టుకుంటూ ఉండండి, ఇంట్లోనే మంచిగా కషాయాలు ఇమ్యూన్ని పెంచే ఫుడ్స్ తింటూ ఉండండి. నాకేం కాదులే అనేది మాత్రం అనుకోకుండా, మనకేం కాకుండా ఉండడం కోసం మనం జాగ్రత్త పడాలి అనుకుంటే బాగుంటుంది. నేను ఇంతే చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరిని ఒకటేలాగా ఇది ట్రీట్ చేస్తుందని మనం అనుకోలేము. గాడ్స్ గ్రేస్ మా ఇంట్లో అందరూ హెల్దీగా బయటపడ్డాము, నెగిటివ్ వచ్చింది, హెల్దీగా సెట్ అయిపోయాం. బట్ మా రిలేటివ్స్లోనే మా ఫ్రెండ్స్లోనే చాలా మంది చాలా ఎఫెక్ట్ అయ్యి బెడ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్లో వచ్చి చాలా డెత్స్ కూడా నేను ఈ వారంలో విన్నాను. సో ఎవరిని ఎలా ఇది ట్రీట్ చేస్తుందో ఈ కోవిడ్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీస్. ప్రతి చోట మీలాగే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, ముసిలి వాళ్ళు ఉంటారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. ఈ విషయం మీతో పంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి పంచుకుంటే ఏదన్నా బెటర్గా కనీసం కొంతమందన్నా అయ్యో అవునా అమ్మో జాగ్రత్త పడదాం ఇంత ఇంత కష్టం ఉంటుందా అనుకుంటారనిపించి నేను చెప్పానండి. హోప్ యూల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండ్ దేవుడి దయ, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. Take care of yourself and love you all.